ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫైన్ మరి ఇక్కడ మన హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ చూశారుగా ప్రాక్టీస్ చేస్తున్నారుగా ఓకే ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఒకసారి మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి ఆ చాలా బాగుంది సార్ వెరీ గుడ్ చల్లటి గాలి ఆ పిక్నిక్ వచ్చినట్టుగా ఉంది అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ ఆ చాలా బాగుంది ఏంది చెట్లు గిట్లు చూస్తే భయం ఏట్లా భయమే లేదు ఎప్పుడు కావాలని కూడా రాలేం కదా కానీ వన్స్ ఒకసారి స్టార్ట్ చేశాక ఏమనిపిస్తలే చాలా రిలాక్సేషన్ కూడా ఉంది ఇంకా బైట్ జనాలతో సంబంధం లేకుండా లేదు ప్రైవసీ ఎక్కువగా ఉంది చూస్తున్నారని లేకపోకుండా ఈజీగా ప్రైవసీగా ఉందన్నమాట ఏరియా అనేది వెరీ గుడ్ చాలా బాగుంది ఓకే వెరీ గుడ్ అన్న ను లోకల్ అప్ అండ్ డౌన్ లోకల్ ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్ చాలా బాగుంది ఫస్ట్ వచ్చినప్పుడైతే భయపడ్డాను అసలు నేను ఎక్కుతానా లేదా అని మీ ట్రైనింగ్ వల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే మీ హార్డ్ వర్క్ వల్ల నెక్స్ట్ హార్డ్ వర్క్ మళ్ళీ మీరు చెప్పే టెక్నిక్ వల్ల నాకు అది కొంచెం ప్లస్ పాయింట్ అయ్యింది ఓకే ఈవెన్ 7 డేస్ లోనే అంతగానం ఎక్కగలిగాను అంటే అది మీ కారణం ఓ వెరీ గుడ్ అన్న ఈ హార్డ్ వర్కే మెయిన్ రీజన్ ఆ లక్ష్మణ్ ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నా నేను కర్మ డిస్ట్రిక్ట్ ఫిల్సర్ నుంచి వచ్చాను యాక్చువల్గా ఫస్ట్ మీ యూట్యూబ్ చూసి ఇక్కడ దాకా వచ్చాను మీ యూట్యూబ్ చూసే అన్ని టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నాను సో కంప్లీట్గా నేను ఎక్కగలుగుతాను కాకపోతే స్మూత్ పోల్ కూడా ఇంకా ప్రాక్టీస్ కావాలని చెప్పేసి ఇక్కడ వచ్చాను ఇక్కడ ఉండడానికి హాస్టల్ ఫుడ్ అంతా ఓకేనా అంతా బాగుంది అంతా ఫైన్ ఎక్కడేమైనా ఏ ఇబ్బందులు లేవుగా లేవు వెరీ గుడ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఉండడానికి ఎట్లా ఉంది హాస్టల్లో ఫుడ్ బెడ్ టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ బాగుందా సునీల్ అన్న కూడా మంచిగా ఏం కావాలంటే ఉండి పెడతాడు వెరీ గుడ్ హోమ్ సిక్ లేకుండా ఉంది హోమ్ సిక్ పోయిందా వెరీ గుడ్ మా మీరు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా అవడానికి ఇక్కడికి వచ్చాం సార్ మీ మోటివేషనల్ క్లాసెస్ వల్ల వెరీ గుడ్ మీరు స్ట్రాంగ్ ఆల్రెడీ గర్ల్స్ అంటే మామూలు విషయం కాదు బాయ్స్ కంటే ఎక్కువ అవునా కదన్నా హార్డ్ వర్క్ చేస్తారు బాగా ఓకే ఇక్కడ నుంచి కొద్దిగా దూరంలోనే మన ఇక్కడ నుంచి ఇక్కడే పక్కనే గ్రౌండ్ మనకి వాలీబాల్ కానీ షటిల్ కానీ టైర్ రోలింగ్ కానీ రన్నింగ్ కానీ మొత్తం ఇక్కడే ఉంటుంది కనబడుతుంది కదా పోల్స్ ఆ పోల్స్ వాటి వెనకాల ఆ చెట్లు వెనకాల ఇంకో గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో కూడా మనకి జనాలు ఉన్నప్పుడు ఎవరన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం అటు సైడ్ కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం వీళ్ళంతా గ్రౌండ్లోంచి వస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అసలు ఎక్కడ ఉంటుంది ఎట్లా ఉంది ఏంటి అనేది మరి దాని గురించి ఇదంతా కూడా వీడియో చేస్తున్నాను రోప్ బీటింగ్ రోప్ క్లైంబింగ్ కానీ హైట్ ఫోబియా పోవడానికి అన్నిటికీ ఇదే తర్వాత స్మూత్ పోల్ కూడా ఇక్కడే ఉంటుంది ఈ రెండు స్మూత్ పోల్స్ ఇది కూడా స్మూత్ పోలే మన తెలంగాణ టాటా పోల్స్ వీటి మీద ప్రాక్టీస్ చేస్తారు ఇక్కడ మనం టైర్ కూడా కట్టి పైకి లాగిస్తూ ఉంటాం ఇదే మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళంతా కూడా ఉండేది ఇందులోనే